బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల కోసం పోరాడిన తనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100కు పైగా కేసులు పెట్టిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. తనపై 3 సార్లు హత్యాయత్నం కూడా చేశారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేక అనేక కార్యక్రమాలు ఆగిపోయాయని అన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీనే ఉండాలని తెలిపారు బండి సంజయ్. స్కీమ్ కింద పడితే అక్కడ పైసలు వస్తాయని చెప్పి నేను 4 ఇయర్స్ ఆ కేసీఆర్ కు ఇంపోర్ట్ ప్లీజ్ సార్ అప్రూవల్ ఇస్ సార్ కేంద్రం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ రోడ్ ఇచ్చారు ఒక్క రూపాయి కూడా డైరెక్ట్ కేటాయించారు ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ అది భీమవరం ప్రసాదం స్కీమ్ కింద 100 కోట్స్ ఇలా 500 కోట్స్ వస్తాయి నేను డైరెక్ట్ మోడీ గారి అధికారికి నాకు ఇవ్వాలి భీమవరం ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి ఎస్ మేము దీనికి ఒప్పుకుంటాం ఇవ్వచ్చు అంటే అప్పుడు కేంద్రం ఇస్తారు ఇవ్వలే అప్పుడు ఇవ్వలే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స కాల్ చేయండి 9989527715 మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే బండి సజ్జ గుడి కట్టించిన బడి కట్టించిన గుడి ఎవరు కట్టాలి బడి ఎవరు కట్టాలి అధికారం వాళ్ళు బడి కట్టాలి అవునా కదా ప్రసాదం స్వీకరిస్తాడే అనుమతి ఇవ్వలే రామాయణ సర్క్యూట్ కింద కొండగట్టి అప్పుడు చేద్దామంటే అనుమతి ఇవ్వలే రోడ్ చేస్తామంటే అనుమతి లేదు